యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం దీవించబడుతుందని, లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఒలివ మొక్కల్లాగా అనేమాట. దేవుడు మనలను ఎడా చూడాలని ఇష్టపడుతున్నాడంటే ఒలివ మొక్కల్లాగా. ఆయన బల్ల అంటే ప్రభు ఉండే స్థలం. ఇప్పుడు బల్ల అంటే ఇది, ఆ బల్ల మీద ఏమున్నాయి, రొట్టె ఉంది, ఆ బల్ల మీద ఏముంది, రసం ఉంది. ఇవి దేనికి గుర్తుగా ఉన్నాయంటే, రొట్టెమో యేసు క్రీస్తు యొక్క శరీరానికి, ఆ రసమేమో యేసు క్రీస్తు యొక్క రక్తానికి గుర్తుగా ఉన్నాయి. ఆ బల్ల అంటే ప్రభు ఉన్నాడు, ఆయన చుట్టూ మనం కూర్చున్నాం కదా. దేవుడు అంటున్నాడు, పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, దేవుడు తన బిడ్డలకి పెట్టిన పేరేంటంటే పచ్చని ఒలివ మొక్కలు. అందరు చెప్పండి, ఏంటది పచ్చని ఒలివ మొక్కలు? ఇంకొకసారి చెప్పండి, పచ్చని ఆలివ్. ఆలివ్ ఎందుకు ఒలివ మొక్కలు అన్నాడంటే, ఈ ప్రపంచంలో మరణము లేని మొక్క ఒక్కటే ఉంది, దానికి మరణమే లేదు, అదే ఒలివ మొక్క. మీకు ఒక విషయం తెలుసా, క్రైస్తవుడికి మరణం లేదు. ఏ దినమైతే లోకములో ఉన్న ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారతాడో ఇంకా వ్యక్తికి మరణం లేదు. ఎందుకో తెలుసా, క్రైస్తవుడు మరణిస్తే ఏమంటారంటే క్రైస్తవుడు నిద్రపోయాడు అంటారు. క్రైస్తవుడు నిద్రించాడు అంటారు, అంటే నిద్రించిన ఒక వ్యక్తి తిరిగి నిద్ర నుంచి లేస్తాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒలివ మొక్కకి మరణం లేదు. ఒలివ మొక్కకి ఎప్పుడు జీవం ఉంటుంది. ఒలివ మొక్క అది ఒకసారి తన ఫలం ఇవ్వడం మొదలు పెడితే తన జీవిత కాలం అంతా ఫలం ఇస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుడు మనలను దేంతో పోల్చాడు అంటే ఒలివ మొక్కలతో పోల్చాడు. నేటి దినన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో మనం ఆలోచిస్తే మనము మరణం లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక రాస్తూ అందులో అంటాడు, అతడు మృతి పొందియు తా విశ్వాసమును బట్టి అతడు మాట్లాడుతున్నాడు. చచ్చిపోయినాడు మాట్లాడతాడా? చచ్చిపోయినాడు మాట్లాడతాడా? మాట్లాడు. ఇప్పుడు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, చనిపోయిన తర్వాత పెట్టె మీద మోసుకెళ్లే వ్యక్తిని మధ్యలో దించుతారు. చూసారా, చచ్చిపోయిన వ్యక్తిని మోసుకెళ్ళేటప్పుడు మధ్యలో దించుతారు. దించేమంటారు, ఆయనకి ఇష్టమైన వ్యక్తి వచ్చి పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకు? ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు నా కళ్ళి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని తీసుకుపోతారా, లేదా సమాధి దగ్గర తీసుకుపోయేటప్పుడు మధ్యలో దించుతారు, దించి పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఎందుకు అట్ట పేరు పెట్టి పిలుస్తారు? ఒకవేళ ఆయనలో ఎక్కడో ప్రాణం ఉంటే లేస్తాడని. ఇలా అందాం, ఒకవేళ రేసాడు అనుకుందాం, ఎవడని ఉంటాడా కదా, ఉండడు. కానీ బైబిల్ గ్రంథం రాయబడింది క్రైస్తవుడికి మరణం అనేది ఏంటంటే తాత్కాలికమైన ఎడబాటు. క్రైస్తవుడికి మరణం లేదు. క్రైస్తవుడు ఉన్నా మాట్లాడతాడు, లేకపోయినా మాట్లాడతాడు. మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులందరూ కూడా వాళ్ళు ఇంకా 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 మనతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా కోరుకుంటాడంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ఆ బల్ల చుట్టూ కూర్చోవాలి, నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి కొనియాడాలి. ఎందుకంటే తన బిడ్డలు తన యొద్దకు రావడం దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి నా యొద్దకు రండి అంటాడు దేవుడు. పొండి అండు దేవుడు ఏమంటాడు నా యొద్దకి. ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన మనం చాలా ధన్యులం. నేటి దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను క్లుప్తమైన వర్తమానం. మరి ఎండవేళల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. చాలా తీవ్రమైన ఎండలు గత 3 రోజులుగా పోల్చుకుంటే నిన్నటి దినం ఈరోజు కొంచెం ఎండలు తగ్గుముఖం పట్టాయి. కొంచెం దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తున్నందుకు దేవుణ్ణి మనం ఎంతో స్తుతించబద్ధులమై ఉన్నాం. చూడండి, చాలాసార్లు మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మనకి పుట్టినప్పుడు మనకి కొన్ని నిర్ణయాలు మన తల్లిదండ్రులు చేస్తారు, కానీ వయసుకు వచ్చిన తర్వాత మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. కుడి ఎడమలు తెలియని వయసు మనకున్నప్పుడు మన పక్షంగా మన తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా వయసు రానప్పుడు ఆలోచించండి, నిన్ను ఏ స్కూల్లో చేర్పించాలో మన అమ్మ మన నాన్నే నిశ్చయించారు. కానీ వయసుకు వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటాం. ఒకనొక సందర్భంలో మనకి వయసు వచ్చిన తర్వాత మనకి బుద్ధి జ్ఞానాలు వచ్చిన తర్వాత మన నిర్ణయాలు మనమే తీసుకోవాల్సి వస్తుంది.
ఆలోచించండి, ఈరోజు కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాయి. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మనలను అధక పాతాలకు తీసుకుని వెళ్తాయి. కాబట్టి నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మనందరం దేవుని బిడ్డలం. కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు, మన భవిష్యత్తును గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు, లేదా మనం జీవితం ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, మన కుటుంబ వ్యవస్థలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చాలాసార్లు డెసిషన్ మేకింగ్ లేదా ఒక గోల్ పెట్టుకుంటావు. నేను ఈ పని చేయాలి, ఈ సంవత్సరానికి నేను ఇలా ఉండాలి, వచ్చే సంవత్సరానికి నేను ఆ పని చేయాలి, గాబోయే 2-3 సంవత్సరాలకు నేను ఈ స్థానాన్ని చేరుకోవాలి అని నిర్ణయం చేస్తావు, తీర్మానం చేస్తావు, గురి గమ్యాన్ని పెట్టుకుంటావు. మంచిది. అయితే చాలామంది ఏంటో తెలుసా, గురి పెట్టుకుంటారు, గమ్యం పెట్టుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయానికి తగ్గట్టుగా జీవించరు. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనకు ఆవేశం ఎక్కువ కానీ ఆలోచన చాలా తక్కువ. ఆలోచించండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిర్ణయము అందరు చేస్తారు కానీ తీర్మానము అందరు చేస్తారు కానీ కొన్నిసార్లు నీవు తీసుకున్న తీర్మానం నీ జీవితంలో అమలయ్యేటట్టు చూడాలి. ఇది నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే తీసుకున్న నిర్ణయం ప్రకారం లేదా నువ్వు పెట్టుకున్న గురి గమ్యాన్ని చేరే క్రమంలో నువ్వు నిర్ణయాలు అమలవుతున్నాయా మర్చిపోయావా అని చూడండి. 2018 అయిపోయింది, 2019 31 రాత్రి కొత్త సంవత్సరంలోకి రాబోయే ముందు మీరే నిర్ణయాలు తీసుకున్నారు? చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటారు, చాలా తీర్మానాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం నేను అలా ఉండాలి, ఈ సంవత్సరం నా బిడ్డల్ని అలా చూడాలి, లేదా ఈ సంవత్సరం ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇలా మనం ఆలోచిస్తూ ఈ సంవత్సరం అన్నా కనీసం ఒక్కసారైనా బైబిల్ చదవాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా అనుకున్నారా లేదా? మరి చదివారా, చదువుతున్నారా, చదవడం మొదలు పెట్టారా? కదా, 1వ తారీఖు మొదలు పెడతారు, 2వ తారీఖు చేస్తారు, 3వ తారీఖు నీరసం, 4వ తారీఖు మర్చిపోతారు, 5వ తారీఖు నుంచి పత్తాలేదు, అవునా కదా? చూడండి, చాలాసార్లు మనం నిర్ణయము తీసుకుంటాం కానీ నిర్ణయాల ప్రకారం మనం జీవించట్లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి, యూదా బెత్లెహేము నుండి కరువు రాగా ఒక వ్యక్తి తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబుకు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ కరువు వచ్చింది. కరువును తప్పించుకోవడానికి అతడు ఎక్కడికి వెళ్ళాడంటే మోయాబుకు వెళ్ళాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వెళ్ళినతను ఎవరో తెలుసా? భక్తిపరుడు. వెళ్ళినతను ఎవరంటే దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. ఏ ఊరు నుంచి వెళ్ళాడంటే యూదా బెత్లెహేము నుండి వెళ్ళాడు. ఏ స్థలమైతే ఆశీర్వాదం ఉందో, ఏ స్థలమైతే దేవుని దీవెనలు ఉన్నాయో, యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఎక్కడైతే స్తుతి ఉందో, ఎక్కడైతే రొట్టెల ఇల్లు ఉందో అక్కడ కరువు వచ్చింది. ఇంతకు ఆలోచించండి, కరువు వచ్చింది అంటే కరువు ఎందుకన్నా రావచ్చు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దినాల్లో వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే కరువు ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ దేవుడు శిక్షించడం మొదలు పెడితే కరువు వచ్చింది. దేవుడు ఆ కాలంలో మానవులను శిక్షించడానికి ఏం చేసేవాడంటే కరువును పంపించేవాడు. పంటలు పండేవి కాదు, ఆకలి అయ్యేది, తినటానికి తిండి ఉండేది కాదు, కడుపు కాలేది, వెంటనే దేవుణ్ణి అడిగేవాళ్ళు, ప్రభువా ఇక మేము ఎప్పుడు తప్పు చేయం, వర్షాలు పంపించు ప్రభువా అని ప్రభు దగ్గర తిరిగి తీర్మానం చేసుకొని ప్రభుతో సమాధాన పడేవాళ్ళు, పశ్చాత్తాపం చెంది. వెంటనే దేవుడు ఏం చేసేవాడు, వర్షాలు ఇచ్చేవాడు, మళ్ళీ పంటలు పండే. ఇది ఆ దినాల్లో జరిగిన సంగతి. ఇప్పుడు యూదా బెత్లెహేములో కరువు వచ్చింది అంటే కరువు పంపించింది ఎవరు? దేవుడే కదా. దేవుడే కరువు పంపించినప్పుడు అయ్యా కరువు రాకుండా చేయనైనా, తప్పు తెలుసుకున్నాం, మేము పాపం చేసాం, అందుకే కదా నీ కోపం వచ్చింది, మమ్మల్ని క్షమించని ప్రార్థన చేయాలి. ఈ వ్యక్తి చేయకుండా తాత్కాలిక మరియు తప్పించుకోవడానికి ఏ ఊరైతే వెళ్ళకూడదో ఆ ఊరు వెళ్ళాడు. మోయాబు దేశం వెళ్ళకూడదో, ఆ దేశం అన్యులు, ఆ దేశం 10వ తరం కూడా వెళ్ళకూడదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ ఊరు వెళ్ళాడు, వెళ్తే వెళ్ళాడు, భార్యను తీసుకుపోయాడు. ఆయన ఎంట 2 కొడుకులను తీసుకెళ్ళారు. మొత్తం వెళ్ళింది ఎంతమంది? 4 వెళ్ళారు. వెళ్ళాడు, ఆడ 10 కాపురం చేశాడు, 10 ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు. మొత్తం వెళ్ళింది 4, ఎంతమంది అయ్యారు? 2 వచ్చి చేరారుగా. కోడళ్ళు ఎంతమంది? 6. 10 జరిగేటప్పటికి ఏమైందంటే 3 మగోడు చచ్చిపోయారు, మిగిలింది ఎంత? వెళ్ళింది 4, 2 వచ్చి చేరారు, 3 మగోళ్ళు పోయారు, ఉంది ఎంత ఇంకా? 3 ఆడోళ్ళు. అంటే శిరస్సు పురుషుడు, మిగతా శరీరం స్త్రీ,
తలలో పోయినాయి, మిగిలింది ఏంటి? మొండెలే మిగిలినాయి. అత్తగారు, ఇద్దరు కోడళ్ళు. అత్తగారికి ఒక విషయం తెలిసింది, దేవుడు మీ దేశాన్ని దర్శించాడు, మీ దేశాల్లో పంటలు పండినాయి, బాగుంది అనగానే మీ ఒక నిర్ణయానికి వచ్చింది, నేను మా దేశం వెళ్ళిపోతా. కోడళ్ళని ఇద్దరిని పిలిచి అంది, అమ్మా నేను ముసలామని అయిపోయాను, మీరు వయసులో ఉన్నారు, పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా నాతో ఎందుకు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటే మంచిది కదా అని చెప్పగానే అందులో ఒక కోళ్ళు ఓర్ఫా అత్తగారి మాటని అత్తగారు మట్టుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకొక కోళ్ళు ఉంది, ఎవరు? రూతు. అత్తతో అంది, అమ్మో నేను బోను, నువ్వు వెళ్ళిన చోటకే నేను వస్తా, నీతోనే నడుస్తా, నిన్నే వెంబడిస్తా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి నొందిన చోటనే నేను మృతి నొందుతా, నిన్ను పాతి పెట్టిన చోటనే నేను ఉంటా, మరణము నిన్ను నన్ను వెడబాయు వరకు నేను నీతోనే ఉంటా. ఇద్దరు, ఒకళ్ళేమో అత్తను విడిచిపెట్టాలన్న తీర్మానం చేసి వెళ్ళిపోయింది, ఇంకొక రుతు అత్తను వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. అత్తను వెంబడించింది, కాని దేశానికి కాని ప్రజల మధ్యకు ఒంటరి జీవితం జీవించడానికి భవిష్యత్తు మీద ఆశ లేకపోయినా అత్తను విడిచిపెట్టలేక అత్తతో పాటు ఆమె యూదా బెత్లెహేము దేశానికి వచ్చింది. మనందరికీ తెలిసి ఏమైందో, తర్వాత కాలంలో ఆమెను బోయజు వివాహం చేసుకున్నాడు. ఆ బోయజు వంశములోనని మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసు క్రీస్తు వచ్చే వంశంలో ఈమొచ్చి చేరింది. ఆమె చేసిన తీర్మానం ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే యేసు క్రీస్తు వంశావళిలో ఆమె చేరింది. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదివితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంటుంది. బోయేజు వివాహం చేసుకున్నాడు, బోయేజుకి షల్మా పుట్టాడు, షల్మాకి ఎవరు పుట్టారు? ఎషే పుట్టాడు, మనందరికీ తెలుసు. ఎషేకి దావీదు పుట్టాడు, ఆ వంశం దావీదుకి యేసుక్రీస్తు పుట్టాడు, ఆ వంశం అలాగా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఎవరు వచ్చి చేరారు? రూతు వచ్చి చేరింది. రూతు అన్యురాలు, అన్యురాలైన రూతు తను చేసిన తీర్మానాన్ని బట్టి ధన్యురాలైంది. ఈ మాట చెప్పండి, అన్యురాలైన రూతు తను చేసిన తీర్మానాన్ని బట్టి ధన్యురాలైంది. చెప్పండి ఆ మాట. ఫుల్ డల్గా ఉన్నారు, ఒకసారి పెద్ద చెప్పండి. అన్యురాలైన రూతు తను చేసిన తీర్మానాన్ని బట్టి ధన్యురాలయ్యింది కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కొరకు మీరు ఈ వాక్యం విన్న తర్వాత ఏదో ఒక తీర్మానం చేయండి, ఆ తీర్మానం మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తుంది. దేవుని కొరకు ఏదో ఒక నిర్ణయం చేయండి, ఆ నిర్ణయము మీ జీవితాన్ని మార్చేసిద్ది. అవునా? ఐడియా ఫోన్ నెంబర్, ఐడియా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు చిన్న ఐడియా మీ జీవితాన్ని అది మార్చిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం మట్టికి మనల్ని ఖచ్చితంగా ఈరోజు ఒక ఐడియా, దేవుడిచ్చే ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు పెట్టుకున్న గోల్, ఈరోజు నేను అంటాను గురి కలిగిన జీవితం మంది, గురి లేని జీవితం కాదు. గురి కలిగిన జీవితానికి బహుమతులు ఉంటాయి, గురి లేని జీవితాలకు బహుమతులు ఉండవు. ఈరోజు గురి కలిగిన వ్యక్తిగా గాల్లో తిరిగే వ్యక్తులం కాదు మనం, వ్యర్థ సంచారాలు చేసే వ్యక్తులం కాదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీవితం అంటే అర్థం తెలిసిన వ్యక్తుడు క్రైస్తవుడు. జీవిత విలువ తెలుసుకొని, కాల విలువ తెలుసుకొని, కాలంతో ప్రయాణం చేయగలిగిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును కలిగిన వాడు క్రైస్తవుడు, క్రీస్తు కొరకు జీవించేవాడు క్రైస్తవుడు, క్రీస్తు కొరకు తనను తను అర్పించుకునేవాడు క్రైస్తవుడు, క్రీస్తు లేనోడు క్రైస్తవుడు కాదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు కొరకైన నీ నిర్ణయము ఏమిటి? రైట్ డౌన్, మీరు రాసుకోలేక, క్రీస్తు కొరకైన నీ నిర్ణయం, వాట్ ఈజ్ యువర్ డెసిషన్? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? వాట్ ఈస్ యువర్ గోల్? క్రీస్తు కొరకైన నీ తీర్మానం ఏమిటి? ఈరోజు తీర్మానం చేయి. రూతు తీర్మానం చేసింది, మరణము నిన్ను నన్ను వేరు చేయ వరకు, మరణము నిన్ను నన్ను వేరు చేయ వరకు నీ దగ్గరికి నేను వస్తా, నీతోనే వస్తా, నీతోనే ఉంటా, నువ్వు చచ్చిపోయిన చోట చచ్చిపోతా, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడతా. మంచి తీర్మానం చేయండి. చాలాసార్లు ఆవేశపడిపోతాం, కోపంతో నిర్ణయాలు చేసేస్తాం, ఎవరి కోసమో నిర్ణయాలు చేస్తావు, తొందరపడి నిర్ణయాలు చేస్తావు, జీవితం నాశనం
నీ జీవితం వెళ్ళిపోద్దు. జాగ్రత్త, నిర్ణయాలు నిన్ను దేవుని యొద్దకు తీసుకొని రావాలి. నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చాలి. నిర్ణయాలు నీకు ఆశీర్వాదాలు అవ్వాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం అనేక మందికి దీవెనగా మారాలంటే నువ్వు నిర్ణయాన్ని ఎలా చేయాలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను నీ క్రీస్తు కొరకైన వాట్ ఆర్ యువర్ గోల్స్. ఈరోజు ఒక గోల్ పెట్టుకున్నాం, మనం ఏం చేయాలి? సే డెసిషన్ మేకింగ్, నీవు ఒక తీర్మానం చేయాలి. డెసిషన్, నీవు ఒక తీర్మానం, ఒక చక్కని తీర్మానం చేయాలి. ఈరోజు అనేక మంది వారు చేసిన తీర్మానాలను బట్టి ఎలా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారో ఈరోజు నేను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. కదా, స్టూడెంట్స్ చాలామంది తీర్మానాలు చేస్తూ ఉంటారు, ఈ సంవత్సరం అన్నా బాగా చదవాలి, ఈ సంవత్సరం అన్నా ర్యాంక్ తెచ్చుకోవాలి, ఈ సంవత్సరం అన్నా నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. మంచిది తీర్మానం చేశారు, తర్వాత ఏం చేయాలి? ఆ తీర్మానాన్ని జీవితానికి అన్వయించుకోవాలి, చదవాలి, కష్టపడి చదవాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీవితంలో నువ్వు పెట్టుకున్న లక్ష్యం సాధించడానికి నీ జీవితంలో నువ్వు కష్టపడాలి. నువ్వు ఇష్టమైనది సాధించాలంటే నువ్వు ఇష్టమైనవి కొన్ని త్యాగం చేయాలి, లేకపోతే మన జీవితంలో ఎప్పుడు మనం ఏమి సాధించలేము కదా. ఈరోజు ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా ఉంటే జీవితంలో మీకు చాలా భవిష్యత్తు ఉంది, జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు దేవుని సహాయం మీకుంది, దేవుని ఆశీర్వాదాలు మీకున్నాయి, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటుంది. మించి ఆయన జ్ఞానం ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడతాడు? ఇంకేం తక్కువ? దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయండి, దేవుని కొరకు సాహసవంతులుగా మారండి, అనేకులకు మీ ద్వారా దీవెనలు తీసుకురండి. మీరున్న పట్టణం, మీరున్న గ్రామం, లేదా మీరున్న గృహాలు యవనస్తులైన మీ ద్వారా మార్చబడాలి. అలా నువ్వు ఆలోచించినప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈరోజు డెసిషన్స్ ఆఫ్ గాడ్ సర్వెంట్. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయాలు, వారు ఏమనుకున్నారు, వారు ఏం ఆలోచించారు, వారు ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాన్ని ఎలా మార్చివేసిననే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ ప్రాముఖ్యమైన విషయంలో సెట్ గోల్. వాట్ ఆర్ యువర్ గోల్? ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక తీర్మానం చేయి ఇప్పుడు, దట్ ఈజ్ సెట్టింగ్ గోల్. ఈరోజు ఒక తీర్మానం చేయి, సెట్ ఏ గోల్. ఈరోజు ఒక మాట అనుకున్నారు, ఏంటో తెలుసా? ఈ ప్రాముఖ్యమైన విషయంలో కనీసం ఈ సంవత్సరం ఒకసారైనా బైబిల్ చదవాలి. నువ్వు అనుకుంటే చాలదు, నువ్వు అనుకున్నంత మాత్రాన అవ్వదు. ఏం చేయాలి తెలుసా? బైబిల్ని నువ్వు చదవడం ప్రారంభించాలి. స్టూడెంట్స్ కూడా నేను బాగా చదవాలి, నేను బాగా చదవాలి, నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే కుదరదు, అందరూ అనుకుంటారు. ఏం చేయాలి? అనుకుంటే మాత్రమే కాదు, సెట్ ఏ గోల్ దెన్ మేక్ ఏ ప్లాన్. ఈరోజు మనం ఆలోచిస్తాం, బైబిల్ చదవాలి, దానికి ఒక ప్లాన్ కావాలి నీకు. ఉదయకాలం ఈ సమయం నుండి ఈ సమయం వరకు బైబిల్ చదువుకోవాలి, ఈ సమయం నుండి ఈ సమయం వరకు ప్రార్థన చేయాలి, ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను పనిచేయాలి, ఈ సమయం నుండి. ఎప్పుడైనా మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. చాలాసార్లు జీవితాన్ని ఆశామాషగా గడిపేస్తావు తెలుసా, నిన్ను తయారు చేయడానికి దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంది. దేవుడు క్రమశిక్షణకు దేవుడు, ఆయన ఆర్డర్ ఉంటుంది దేవుని దగ్గర, క్రమం ఉంటుంది. క్రమం లేకుండా ఎలా పడితే అలా ఉండడు దేవుడు. ఆయన బిడ్డలు కూడా క్రమంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు 3 రోజులు అయింది కొండ మీద యేసయ్య ప్రసంగం చేస్తున్నాడు. చాలామంది జనాభా దేవుని వాక్యం వినడానికి ఊర్లో నుండి వెళ్ళి అరణ్యంలో కూర్చున్నారు. అప్పటికి 3 రోజులు అయిపోయింది. శిష్యులు పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య యేసయ్య, ఆ తొందరగా ఈ శిష్యులు జనాలు పంపించాయి, ఇప్పటికి 3 రోజుల నుంచి వాళ్ళు ఆహారం ఏం తింటలేదు, ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చుకుంటారని శిష్యులు వచ్చి చెప్పారు యేసయ్యకి. అది అరణ్యం, యేసయ్య అన్నారు వాళ్ళు వెళ్ళిన అవసరం లేదు, వాళ్ళకి ఆహారం మీరే పెట్టండి అన్నాడు. ఎక్కడ ఆహారం పెట్టేది? ఎక్కడండి? అది ఏమన్నా ఊరా? పైగా ఉంది ఎంతమంది? అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ మాట్లాడండి, ఎంతమంది ఉన్నారు? అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉంది. 5,000 మంది పురుషులు ఉన్నారు. మొత్తం ఉంది 20,000 మంది. ఆడ మనం చాలాసార్లు అంటాం, ఏంటి తెలుసా, 5,000 మంది పురుషులు, 5,000 మంది. అక్కడ ఏంటంటే ఆ దినాల్లో స్త్రీలు కౌంట్ కాదు, ఓటు హక్కు స్త్రీలకు లేదు అప్పుడు. ఈరోజు మీకు ఓటు హక్కు లేదంటే ఊరుకుంటారా అమ్మా? కదా, యుద్ధం జరగదు. యూత్ మీకు ఖచ్చితంగా సమాన హక్కులు కదా. ఆ దినాల్లో అలా ఉండేది. జనాభా లెక్కలు పురుషులనే రాసేవాళ్ళు,
స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అక్కడ పిల్లలు ఉన్నారు, మొత్తం 20,000 మంది ప్లస్ ఉన్నారు అక్కడ. ఆ ఏసఐ వాక్యం వినడానికి వచ్చారు 20,000 మంది. వాళ్ళందరికీ ఏసఐ వాక్యం చెప్తుంటే ఏసఐ అన్నాడు, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆహారం మీరే. 20,000 మందికి ఆహారం ఎక్కడ తెచ్చిపెట్టాలి? ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఎక్కడ కొట్లు ఉంటాయి? ఒకవేళ డబ్బులున్నా అంత తయారు చేసేది ఎవరు? అంతలోకి శిష్యుడు ఒకడు అన్నాడు, ఆంద్రేయ పరిగెత్తుకుంటా, అయ్యా ఇక్కడున్న ఒక పిల్లోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయంటే ఏసఐ దగ్గర తీసుకొచ్చారు. మనందరం తెలుసు ఏసయ్య వాటిని పట్టుకొని ఆకాశం వైపు చూయించి వాటి కోసం ప్రార్థన చేసి విరిచి అన్నాడు. ఆ ప్రజలకు వడ్డించడానికి ముందుగా ఏసయ్య చక్కగా చెప్పాడు శిష్యులతో, ఆ ప్రజలందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి. ఎట్లా కూర్చోబెట్టండి? పంక్తులు అంటే ఏంటి తెలుగులో? వరుసగా లైన్, లైన్ అండ్ లెంగ్త్, లైన్ అండ్ ఆర్డర్. వాళ్ళని క్రమంగా కూర్చోబెట్టండి. దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు. దేవుడు అద్భుతాన్ని చుచ్చు చూడాలంటే, దేవుడు అద్భుతాన్ని అనుభవించాలంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూడాలంటే, దేవుడి చేతిలో ఆశీర్వదించబడిన రొట్టెలు వాళ్ళ ఆకలి తీర్చబడాలంటే, దేవుని చేత ఇవ్వబడిన అద్భుతం వారు అనుభవించాలి అంటే దేవుడు కోరుతున్నాడు, వారి జీవితంలో క్రమశిక్షణ కోరుతున్నాడు. దేవుడు అంటున్నాడు శిష్యుల్ని, అక్కడున్న వారిని పంక్తులుగా కూర్చోబెట్టండి అంటే, శిష్యులు వెళ్ళి 5 రొట్లు 2 చేపలు వారికి ఇవ్వడానికి ముందుగా, దేవుని అద్భుతాన్ని వాళ్ళకి పంచడానికి ముందుగా అక్కడున్న వారికి బైబిల్ గ్రంథంలో రాయబడింది క్రమముగా కూర్చోబెట్టను. నేటి దినాన క్రైస్తవ జీవితంలో చాలామంది ఎందుకు దేవుని అద్భుతాలు చూడటం లేదు? ఎందుకు దేవుని ఆశీర్వాదాలు మన వ్యక్తిగత జీవితాల్లో రావడం లేదు? ఎందుకు దీవెనలు మన కుటుంబాల్లో ఉండడం లేదు? ఎందుకు మన కుటుంబాలు అలాగే ఉండిపోతున్నాయి? అభివృద్ధి లేదు, దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు, అన్ని ఖాళీ, అన్ని లోటు, దరిద్రం. మన కుటుంబాలు ఎందుకు రైలు అయిపోతున్నాయంటే, సింపుల్గా జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబాల్లో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని కుటుంబాల్లో దేవుడు తన ఆశీర్వాదాలు ఇవ్వడు. 5 రొట్లు 2 చేపలు ఇవ్వడానికే దేవుడు వాళ్ళని క్రమంగా కూర్చోబెట్టమంటున్నాడంటే, మన జీవితాల్లో ఎంత క్రమశిక్షణ కోరుతున్నాడో ఆలోచించండి. కానీ నేటి దినాన మన జీవితాల్లో ఆ క్రమశిక్షణ లోపించింది. నిద్ర ఎప్పుడు లేస్తావో తెలియదు, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తావో తెలియదు, మళ్ళీ ఎప్పుడు భోజనం చేస్తావో తెలియదు, ఎప్పుడు వణుకుంటావో తెలియదు, బైబిల్ ఎప్పుడు చదువుతావో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలియదు, అసలు మనం ఏం చేస్తున్నావు ఏమో తెలియదు. ఎంత దారుణంగా మన జీవితాన్ని గడిపేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇదేనా దేవుడు నేర్పాడు మనకి? దేవుని సన్నిధికి వచ్చి ఇదేనా నేర్చుకుంటున్నాం మనం? లేదు. నువ్వు ఎలా జీవించాలో చెప్పేది దేవుని యొక్క వాక్యం. దేవుడు మన జీవితాల్లో క్రమాన్ని కోరుతున్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో క్రమమైన జీవితాన్ని జీవిస్తామో, ప్రణాళికాబద్ధమైన జీవితం జీవిస్తామో, గోల్ ఓరియంటెడ్ లైఫ్, ఎప్పుడైతే ఒక గురి కలిగిన జీవితం మనం జీవిస్తామో, తద్వారా మన జీవితంలో కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తాము దేవుని కొరకు. ఆలోచించండి, దేవుని కొరకు ప్రణాళికలు రచిస్తాం. మా క్లాస్మేట్ ఒక వాళ్ళ డాడీ హైకోర్టు జడ్జి, 10-12 సంవత్సరాల క్రితం సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళ నాన్న హైకోర్టు బెంచ్లో జడ్జి ఆయన, తెలుసా? వాళ్ళ ముగ్గురు, మా క్లాస్మేట్ అమ్మాయి, 2 అమ్మాయి, వాళ్ళ అక్క డాక్టర్, వాళ్ళ తమ్ముడు డాక్టర్, మొత్తం 3 డాక్టర్లే. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళకి బంధువులకి ఒక చర్చి ఉంటే అక్కడ మీటింగ్స్ అయితే నేను వెళ్ళాను. నేను ఇంకా మెడికల్ స్టూడెంట్స్ వెళ్ళాను, తీసుకెళ్ళాను. అది MBBS అయిపోయింది అప్పుడు. వెళ్తే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి పిలిచారు, ప్రేయర్ చేసి వద్దామని. మా క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, తెలుసా? 6:30కి ఆయన కోర్టుకు పోతాడు, 9 ఇంటికి. 6:30కి ఆ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ మార్నింగ్. 6:30కి నాకు అందుకే ఫోన్ చేసి, 6:00 వచ్చేయండి నాకు అర్థం కల 6:00కి వెళ్ళాం. 6:00కి వెళ్తే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ అప్పుడే రెడీ అయి కూర్చున్నారు ప్రేయర్కి. 6:30కి స్టార్ట్ చేశాడు ఆయన. ఆయన ఎవరు తెలుసా? హైకోర్టు జడ్జి. 6:30 to 7:30 ప్రేయర్. ఇప్పటి నుంచి కాదంట, గత 40 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అదే ప్రార్థన జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు అనిపించింది 6:30కి మనవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎవడే మంచం మీద ఎట్టబడుకుంటాడో, ఏ గదిలో ఎవడుంటాడో ఎవరికి తెలుసా అండి? మనకి తెలుసా? 6:30 to 7 గంటల దాకా ప్రేయర్, అందరు ప్రేయర్ చేయాలి. అందరు లేచి నిలబడి ఆ రోజు వాళ్ళు దేవుని కొరకు ఏమనుకున్నారో, ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఏం ప్లాన్ చేశారో చెప్పాలి ఆయనకి అక్కడ, తెలుసా? నాకు నోట్బుక్ రాసుకున్నారు ఎవరంతటి వాళ్ళు. ఆ మా క్లాస్మేట్ నిలబడి చెప్తుంది, తెలుసా, బైబిల్ పక్కన పెట్టుకొని వాక్యం చెప్పిన తర్వాత, అది నాకు ఆశ్చర్యం. నేను ఆ రోజు చాలా నేర్చుకున్నాను. నేను వెళ్ళి నాకు అనిపించింది నేను ఎంత ఎనగబడిపోయాను, ఇంకా ఎంత ఎనగబడిపోయాను నేను.
నా జీవితంలో ఎంత వెనకబడిపోయినా నాకు చాలా దుఃఖం వేసేసింది. ఆ అమ్మాయి లేచి డైరీ రాసుకొని, వాళ్ళ డాడీ ఇంట్లో ఉంది, వాళ్ళ ముగ్గురు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, నలుగురు పనోళ్ళు, ఇంతే మేమిద్దరం, డైరీ రాసుకొని చెప్తుంది, మార్నింగ్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, వన్ హాస్పిటల్ నుంచి వస్తాను, హాస్పిటల్ నుంచి వచ్చి ఇంటి దగ్గర 1 అవర్ బైబిల్ రీడింగ్ చేస్తాను, తర్వాత లంచ్ చేస్తాను, తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకొని చదువుకుంటాను. ఆయన వింటున్నాడు అన్నీ. మనమండి తెలుసా, 40 సంవత్సరాల నుంచి ఆయనకి వివాహం కాకముందు నుంచి అదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్న కూడా హైకోర్టు జడ్జి అంట, ఆ ఇంట్లో అదే జరుగుతుంది. ఇది దేవుని కొరకు ప్రణాళికలు రచించడం అంటే. ఆ రోజు నా జీవితంలో నేను ఆ ఇంట్లో కూర్చొని నా పుస్తకం నేను రాసుకున్నాను, నా జీవితంలో నేను సమయాన్ని వ్యర్థం చేయను, నా జీవితంలో నేను ఒక ప్లాన్ రాసుకుంటాను, నేను రాసుకున్న ప్లాన్ ప్రకారం నేను జీవిస్తాను, క్రమం తప్పకుండా రాత్రి పగలు తేడా లేకుండా కొన్ని గంటలు ఎంత ఆలస్యమైన బైబుల్ చదువుతాను, వ్యర్థంగా సమయం ఖర్చు పెట్టను, నేను ఎక్కడికి వెళ్ళినా వాకింగ్ చెప్తాను, నాకున్నది ప్రతిదీ దేవునికి. ఆ ఇంట్లో రాసుకున్నాను నేను 12 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను నేను. ఎంత ప్లాను, దేవుని కొరకు ఎంత ఆశ వాళ్ళకి, ఒక్క నిమిషం వ్యర్థంగా ఖర్చు లేదు. మనమండి, మనం మారితే కదా మన ఇంట్లో మారాలి, మనకు బుద్ధి ఉంటే కదా మన ఇంట్లో బుద్ధి ఉంటుంది, మనకి క్రమశిక్షణ ఉంటే కదా మన ఇంట్లో క్రమశిక్షణ ఉంటుంది, మనమే నడవం, మన బిడ్డలు నడవమంటాం, ఇది సాధ్యం అంటారా? సాధ్యమా? ఎంటర్కాయకి అన్నీ నచ్చుతాయంట, దాని నడక దానికి నచ్చదంట. ఏంటి ఎంటర్కాయ తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఎంటర్కాయ దాని నడక దానికి నచ్చదు, అందుకే వాళ్ళ పిల్లలకి చెప్పిద్దంట, నా నడక బాగలేదు, అయిందేదో అయింది, నువ్వన్నా బాగా నడవే అంటదంట. దేన్ని అదేం చేస్తుంది? నాకు వచ్చినట్టే నేను నడుస్తా, సరే నేను ఎట్ట నడవాలో నువ్వు నాకు చూపించంటదంట వాళ్ళ అమ్మనే. ఏంది నువ్వు నాకు ఏంది, అప్పుడేం చూపించింది? ఈరోజు ఎంటర్కాయలు కదా మనందరం, నువ్వు సరిగ్గా నడిస్తే, నువ్వు సరిగ్గా జీవిస్తే. మా ఇంటికి ఒక అక్క వచ్చింది, అన్ని కంప్లైంట్లు వాళ్ళ కూతురు మీద, వాళ్ళ కూతురు కూర్చొని సీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయిందో పుస్తకంలో రాసుకుంటుందంట, పిచ్చి ముదిరిపోయింది. ఏంది సీరియల్ ఈరోజు ఎక్కడి నుంచి అయింది, ఈరోజు ఎక్కడి నుంచి? ఎందుకంటే వాళ్ళు అన్నారంట 100 ఎపిసోడ్లు అయిన తర్వాత కిసు పెడతారంట. ఏంది 100 ఎపిసోడ్లు అయిన తర్వాత వచ్చి అంటుంది, అయ్యా నువ్వు అమ్మాయికి బుద్ధి చెప్పాలి, అమ్మాయి ఎక్కువ టీవీ దగ్గర కూర్చొని ఆ సీరియలే చూస్తుంది, అమ్మాయికి బుద్ధి చెప్పాలంటే నాక అమ్మాయికి కాదు బుద్ధి చెప్పాలి, చెప్పాల్సింది నీకు, నువ్వేమనుకోమాక, బుద్ధి నీకు లేదు. ఇంకేం మాట్లాడితే అప్పుడు అంటుంది, అవును నాకు లేదు అంటుంది. ఎందుకు ఉంటుంది నీకు? నువ్వు కూర్చొని చూస్తేవి, మొదటి రోజు నీ పక్కన కూర్చోబెట్టి చూపించావు, దానిలో లేనమయ్యావు, ఎక్కడి నుంచి ఎక్కడిదాకా అయిందని నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావని నీకు భారం తగ్గించిన పక్కన నోట్స్ పెట్టుకుని కూర్చుంది నీ కూతురు. ఎంతమంది ఇలాగా, ఏమా సీరియల్ చూసే స్థానం నుంచి ఇంకొక మెట్టు ఎక్కారు పిల్లలు, ఏం చేయటానికి? ఎప్పుడన్నా నీ అమ్మడి తెచ్చి కూర్చో, పక్కన కూర్చొని వాక్యాలు స్క్రీన్ మీద చెప్పే, బోర్డు మీద చెప్పే వాక్యాలు రాయని చెప్పావా? చెప్పవు. అసలు వాడు రానంటే జుట్టు పట్టుకొని లాక్కొచ్చావా? లాక్కరావు, దా పని చేయరు. ఎలా చెప్పండి? ఈరోజు ఆలోచించండి, ఈ వాక్యం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత మనం ఎంత వెనకబడిపోయాం, మన బిడ్డలు ఎంత వెనకబడిపోయారు, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయాం ఆలోచించినప్పుడు మనకు బాగా దుఃఖం కలుగుతుంది. నిజమే కదా, ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఎందుకు మనం ఇంత వెనకబడిపోయాం, మన బిడ్డలు ఎందుకు ఇంత వెనకబడిపోయారు, ఎందుకు దేవుళ్ళు ఎదగట్లేదు, ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో వారు జ్ఞానవంతులు ఎందుకు కాటం లేదు అనే మాటనే జ్ఞాపకం చేస్తున్నాను. సెట్ ఎ గోల్, మేక్ ఎ ప్లాన్. ఈరోజు నువ్వు ఆలోచించు, ఇందా చెప్పానే పేపర్ మీద రాసుకో, రాసుకోవాలి పేపర్ మీద, ప్రవ్వా నేను ఇలా చేయాలి. రెండోది గెట్ టు వర్క్. బైబుల్ చదువుకోవాలి అన్న ఆశ ఉంటే మాత్రమే కాదు, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అది ఉండాలి. బైబుల్ చదవడం ప్రారంభించాలి, పనిలోకి దిగాలి. ప్రతిసారి నిర్ణయం తీసుకోవటం వాయిదా వేయడం, నిర్ణయం తీసుకోవడం వాయిదా వేస్తే ఎలాగా? అవును నీకు జ్ఞాపకం, స్టిక్ టు ఇట్. నువ్వు ఏ తీర్మానం అయితే చేసావో, ఏ పని ప్రారంభించావో దాని మీద స్టిక్ అయిపోవాలి. ఆ పని ముగించే వరకు కూడా నువ్వు విశ్రమించకూడదు. దెన్ రీచ్ యువర్ గోల్, నీ గమ్యాన్ని నువ్వు చేరతావు. ఇది చేయాలి, ఇది చేయకపోతే మన జీవితంలో మనం కష్టం.
గోల్, ఈరోజు ఒక గోల్ పెట్టుకోండి ఈ సంవత్సరం. అప్పుడే చూసారా ఇది ఏ నెల? మే నెల. సగానికి వచ్చాం. నిన్నగాక మొన్న 31 రాత్రి జరిగినట్టు అనిపిస్తుంది నాకు కదా. అప్పుడే 5 నెలలకు వచ్చాం. ఈ 5 నెలలు మీరు ఏం చేశారు? ఈ 5 నెలలు ఏం సాధించారు? ఈ 5 నెలలు నీ గ్రాఫ్ ఎంత పెరిగింది? ఈ 5 నెలలు దేవుని కొరకు ఏం చేసావు? అసలు ఈ 5 నెలల్లో నీ కుటుంబం అభివృద్ధి చెందిందా? నీ కుటుంబం మారిందా? నీ కుటుంబం ఆధ్యాత్మిక వృద్ధి చెందిందా? ఆలోచించండి ఒకసారి. బిడ్డలు అభివృద్ధి చెందారా? దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నేను మీ ముందు కొన్ని అద్భుతమైన బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప వ్యక్తులు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్న తీర్మానాలు నిజంగా మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అటువంటి వ్యక్తుల గురించి చెప్తాను. దావీదు రాజు ఒక తీర్మానం చేశాడు. 1, ఆయన ఏం గోల్ పెట్టుకున్నాడు చూడండి. 132వ కీర్తన 3వ వాక్యం, దేవుని కొరకు నివాస స్థలము కట్టవలనని దావీదు తీర్మానం. దేవుని కొరకు నివాస స్థలము కట్టవలనని దావీదు తీర్మానం. 132వ కీర్తన 3వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాను. దావీదుకి ఒక కోరిక, దావీదు తీర్మానం, దావీదు గోల్ ఏంటో తెలుసా? దేవుని కొరకు ఒక ఆలయం కట్టాలన్న గోల్ అయింది. గమనించండి 3వ వచనం, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపును, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునిపాటు రానియను. నేను దావీదు రాజైన తర్వాత అతనికి ఒక కోరిక కలిగింది. ఏంటో తెలుసా? అతడు పడుకొని ఆలోచించినప్పుడు అతనికి గుండెలు అవిసిపోయే ఒక గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? అరే, నేనేమో పెద్ద కట్టడంలో రాజగృహంలో ఉంటే దేవునికి తెరల్లో ఉంటాడా? ఆ దినాల్లో దేవుని సన్నిధికి గుర్తుగా ఏముండేదంటే మందసం ఉండేది. ఆ మందసం ఉన్నది అంటే దేవుని సన్నిధికి గుర్తు అన్నట్టు. ఆ మందసంలో ఏముంటాయి అంటే 3 ఉంటాయి. మోషే పలకలు, ఆజ్ఞల గల పలకలు, అహరోను శిగురించిన కర్ర, మన్న పాత్ర. ఈ 3 యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి కదా. ఎలాగంటే చూడండి, మోషే పలకలు, ఆజ్ఞలు. ఆజ్ఞ ఎవరిది? దేవుంది. వాజ్ఞ పలకల మీద ఉన్న ఆజ్ఞ ఉపదేశం. దేవుని యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తుకు గుర్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, ఆయన యేసుక్రీస్తు వారు. వాక్కు దేవుడై ఉన్నాడు, వాక్యము శరీరధారి అయింది. ఈ యొక్క మందస్సములో ఉన్న పలకలు దేవుని యొక్క వాక్యానికి గుర్తంటే ఆ వాక్యమే ఎవరండి? యేసుక్రీస్తు వారు. కాబట్టి మందస్సములో ఉన్న పలకలు, ఆజ్ఞలు యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి. 2, అహరోను శిగురించిన కర్ర, యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 3వది, మన్న. ఇశ్రాయేలు అరణ్యంలో పోషించబడ్డానికి దేవుడు ఆకాశము నుండి వారికి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. మన్న యేసయ్య అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఈ 3 కూడా ఎవరికి గుర్తుగా ఉన్నాయి? యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి. అంటే మందస్సం అంటే ఎవరికి గుర్తుగా ఉంది? దేవునికి గుర్తుగా ఉంది. ఇప్పుడు అర్థమైందా? దేవుడు దేవుణ్ణి ఆ మందస్సాన్ని ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే ఇశ్రాయేలీలు వారితో పాటు దేవుడున్నాడు అన్న భయం, దేవుడున్నాడు అన్న ఘనత, దేవుడున్నాడు అన్న ఘనతనిచ్చేవాళ్ళు ఇశ్రాయేలీలు. ఆ మందసం చాలా భద్రంగా, చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. ఈ మందసాన్ని ఎక్కడ పెట్టారంటే తెరల్లో ఈ యొక్క గుడారంలో ఉంచేవాళ్ళు. సడన్గా దావీదుకి విషయం గుర్తొచ్చింది, అరే, నేను దేవుడు నన్ను ఇంత పెద్ద రాజుగా చేశాడు, ఇంత పెద్ద కోట గుమ్మంలో ఉంటున్నాను, దేవునికి నివాస స్థలం ఏంట్రా, ఇది గుడారంలో ఉంటున్నాడు ఆయన, అందుకే నేను ఒక నిర్ణయం చేస్తా, నేనేమో ఇంత పెద్ద కట్టడంలో ఉండడమా, దేవుడేమో తెరల్లో ఉండడమా, గుడారంలో ఉండడమా. అందుకే ఆయన అన్నాడు, ఇక నేను దేవునికి ఒక పెద్ద ఆలయం కట్టేదాకా నా కనులకు నేను నిద్ర రాని అని ఉలిక్కి పడలేశాడు దావీదు. ఇప్పుడు ఆయన కోరిక అంతా దేవునికి ఏం కట్టాలని? పెద్ద ఆలయం కట్టాలని. దావీదు చూడండి, దావీదుకి ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉండే నన్ను దేవుడు దేనిగా చేశాడు? రాజుగా చేశాడు. గొర్రెల దొడ్డిలో ఉండే నన్ను రాజుగా చేశాడు అని ఏం చేశాడు తెలుసా? ఇక ఆ ఆలయం కట్టడానికి కావలసిన బంగారం, కావలసిన కలప, కావలసిన వెండి, కావలసిన ఇనుము అన్నీ సమకూర్చి ఆలయం కట్టడానికి ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీకు నేను ఆలయం కట్టాలనుకుంటున్నాను,
అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను, నీకు ఆలయం కట్టేదాకా, ఆలయంలో నువ్వు ఉండేదాకా నేను నిద్రపోను, నా మంచం ఎక్కను. వెంటనే దేవుడు ప్రార్థన విని అన్నాడు, దావీదు నువ్వు నీ కోరిక మంచిదే, కానీ నీ చేతులతో నువ్వు ఆలయం కట్టద్దు. చూసారా, వద్దు నువ్వు కట్టద్దు, నీ గర్భమున పుట్టబో నీ కొడుకున్నాడే సలోమోను, సలోమోను కడతాడు, నువ్వు వద్దు. ఒక్కసారి నీరు గారిపోయాడు దావీదు, ఒక్కసారి చల్లబడిపోయాడు. ఎందుకో తెలుసా, దేవుడు కోరుకున్నాడు వాళ్ళ కొడుకుని, నీ చేతులతో యుద్ధం చేశావు, రక్తం ఒలికించావు, వద్దు. అప్పుడు దావీదు నిరాశపడలేదు, ఇంకా వాళ్ళ కుమారుడు సమయానికి కావలసిన బంగారం వెండి అంతా కూడా సమకూర్చి సిద్ధం చేసి వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, కొడుక నేను దేవునికి ఆలయం కట్టాలనుకున్నాను, ఇదిగో తీర్మానం చేశా, ఒక నిర్ణయం చేశా, నా గోల్ ఏంటంటే దేవునికి ఆలయం కట్టాలి, ఆలయం నేను కడదాం అనుకుంటే దేవుడు నన్ను వద్దన్నాడు, నిన్ను కట్టమన్నాడు, జాగ్రత్త దేవుని ఆలయం కట్టు అని అంటున్నాడు. ఇదిగో ఆలయము కట్టడానికి కావలసినవన్నీ నేను సిద్ధం. సొలొమోను ఆలయం కట్టాడు, కానీ విషయం తెలుసా, ఆలయం కట్టడానికి కావలసిన సరుకు అంత ఎవరు సమకూర్చారు, దావీదు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు యొక్క కోరిక ఏంటంటే దేవునికి ఆలయం కట్టాలని. మొత్తానికి కుమారుడు ద్వారా కోరిక తీరింది, దేవుడు ఆ ఆలయాన్ని తన షకీనా మేఘముతో నింపాడు, తన మహిమతో నింపాడు. ఈరోజు నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఈరోజు నీ గోల్ ఏంటి, దావీదు దేవుని కొరకు ఆలయం కట్టాలని దావీదు అనుకున్నాడు, నా కనులకు నిద్ర రానియను, నా మంచం మీదకి ఎక్కి నేను పడుకోను అన్నాడు. ఎప్పుడని అనుకున్నావు, అలాగా అనుకున్నావా, ఒక వ్యక్తి రక్షణ పొందేదాకా, ఒక వ్యక్తి మారు మనసు పొందేదాకా, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చేదాకా. దావీదైతే ఆలయం కట్టాలి అన్న కోరిక ఉంది. ఈరోజు నీకు ఈ కోరిక ఉందా, దేవుని కొరకు ఆలయం కట్టడం అంటే ఏంటో తెలుసా. ఈరోజు ఆ దినాల్లో అయితే దేవుడు ఆలయంలో ఉన్నాడు, కానీ నేటి దినాన మనుషులు చేతులతో కట్టిన ఆలయంలో ఆయన ఉండడు. ఈరోజు దేవుడు కొరుక్కున్న ఆలయం ఏంటంటే నీ దేహము దేవుని ఆలయం అనియు, దేవుని ఆత్మ అందులో నివాసము చేస్తున్నదనియు నీవు ఎరగవా అన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు కొరుక్కున్న ఆలయం ఏంటంటే మన హృదయం. ఈరోజు నిజంగా దేవునికి నువ్వు ఆలయం కట్టాలి అనుకుంటే నువ్వేం చేయొచ్చో తెలుసా, ఒక వ్యక్తిని ఎవరి యొద్దకు నడిపించాలి, దేవుని యొద్దకు నడిపిస్తే ఆ వ్యక్తి హృదయం దేనిగా మార్చబడుతుంది, దేవుని ఆలయంగా. ఈరోజు ఎన్ని ఆలయాలు కట్టచ్చు చెప్పండి, మనం ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తే ఒక ఆలయం కట్టినట్టు, ఇద్దరు వ్యక్తులను దేవుని యొద్దకు నడిపిస్తే నువ్వు రెండు ఆలయాలు దేవునికి కట్టినట్టు, ముగ్గురు వ్యక్తుల్ని, నలుగురు వ్యక్తుల్ని, 10 మంది వ్యక్తుల్ని. ఈరోజు ఎన్ని ఆలయాలు కట్టారు మీరు, ఒక్కటన్నా కట్టావా, నీ ఇంటోళ్ళన్నా కట్టావా, ఆలోచించండి ఎన్ని ఆలయాలు కట్టాల్సింది కదా, ఎన్నో ఆలయాలు కట్టాల్సింది మనం. దేవుడు ఆలయాల కొరకు ఎదురు చూస్తున్నాడు, మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా దావీదు తీర్మానం, దావీదు యొక్క గోల్ నెరవేర్చబడింది, సొలొమోను ఆలయం కట్టాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, రెండవ తీర్మానం, ఎజ్రా తీర్మానం చేశాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, దేవుని ధర్మశాస్త్రమును ఇశ్రాయేలుకు నేర్పుటకు ఎజ్రా తీర్మానం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునిను. ఎంత మంచి మాట, ఎజ్రా అనే శాస్త్రి, ప్రవీణత కలిగిన శాస్త్రి అంట, ధర్మశాస్త్రం దేవుని వాక్యం చదివి చూడండి, దేవుని వాక్యమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునవలనని, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునెను. ఎజ్ర అనే శాస్త్రి, ఎజ్ర అనే ప్రవీణత గల శాస్త్రి, ధర్మశాస్త్ర పండితుడు, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని హృదయ భద్రం చేసుకొని ఆ వాక్యాన్ని ఎవరికి నేర్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు, ఇశ్రాయేలీలకి. ఈరోజు తీర్మానం ఉందా నీకు, దేవుని వాక్యం విన్నావు, విన్న తర్వాత ఈ వాక్యం హృదయమందు భద్రం చేయబడి ఈ వాక్యం ఇతరులకు నేర్పడానికి నీవు నేను దృఢ నిశ్చయము చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నాను తెలుసా, విన్న వాక్యం ఇక్కడే మర్చిపోతే ఎలా, మరి ఎవరు చెప్పాలి లోకంలో ఉన్న వాళ్ళకి, నువ్వు నేనే కదా చెప్పాలి,
నువ్వు నేనే కదా దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఈ వాక్యం ఇంత మధురంగా ఉందని మనమే కదా చెప్పాలి. ఎజ్రా వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. చీమలు చూసారా, చీమలు వెళ్తూ ఉంటాయి. ఒక చీమ వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఆహారం ఎక్కడ దొరికింది, అదేం చేసిందో తెలుసా, ఆహారం ఉన్నదన్న సంగతి అది పసిగట్టి వాసన చూసి ఇక్కడ ఆహారం ఉంది, ఇది ఆహారం పనికొచ్చిద్ది అని మళ్ళీ పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉన్న చీమలన్నిటినీ ముందుండి ఆ ఆహారం ఎక్కడుందో అక్కడికి అన్నిటిని నడిపించిద్ది. ఏంటది? చీమ. చీమలంత బుద్ధిగా ఉన్నాయే, ఇక్కడ ఆహారం ఉందని, వాక్యం ఉందని, ఈ వాక్యం మనల్ని బ్రతికిచ్చిద్దని, ఈ వాక్యం మనల్ని బాధలో నెమ్మదిచ్చిద్దని. నీవు విన్న ఈ వాక్యం ఇతరులకు చెప్పొద్దా? చెప్పాలా లేదా? ఖచ్చితంగా చెప్పాలి. అవునా? జార్జ్ వాషింగ్టన్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఆయన దేవుని వాక్యాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్లీ గౌన్ ఏ నేషన్ వితౌట్ గాడ్ అండ్ వితౌట్ బైబిల్. దేవుడు లేకుండా, దేవుని వాక్యం లేకుండా ఈ దేశాన్ని పరిపాలించడం అసాధ్యం అని చెప్పాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్లీ గౌన్ ఈ దేశాన్ని పరిపాలించడం ఏ నేషన్ వితౌట్ గాడ్ అండ్ వితౌట్ ద బైబిల్. దేవుడు లేకుండా బైబిల్ లేకుండా. ఎందుకో తెలుసా? రాజ్య పరిపాలన ఎలా చేయాలో దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈరోజు నీ జీవితం జీవించడం అర్థం కాకపోతే చాలామంది జీవితాలకు పరిష్కారం దేవుని యొక్క వాక్యం. అవును కదా? ఈరోజు నీ జ్ఞాపకం రెండు విషయాలు చెప్పాను. మొట్టమొదటి నువ్వు తీర్మానం చేసుకో, దేవుని కొరకు ఆలయాన్ని కట్టాలి. అందరు చెప్పండి, మన తీర్మానం ఏం చేసుకుందాం? ఇంకోసారి పెద్దగా, దేవుని కొరకు ఏం కడదాం? ఆలయాలు కడదామంటే ఏం చేయాలి? అనేక మందిని ఎవరి యొక్కకు తీసుకురావాలి. వెరీ గుడ్. రెండోది, ఎజ్రా తీర్మానం చేసుకున్నాడు, ఆయన పరిశోధించి వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యాన్ని ఎవరికి చెప్పడానికి, ఇశ్రాయేలీయులకి చెప్పడానికి దృఢ నిశ్చయము చేసుకున్నాడు. మనం ఏం చేద్దాం? మనం విన్న వాక్యం, దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ఇతరులకి ఖచ్చితంగా మనం చెప్పాలి. అవునా కదా? రెండు. మూడోది తీర్మానం చూడండి, మూడో తీర్మానం అద్భుతమైన తీర్మానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దృఢ నిశ్చయము చేసుకున్నాడు. మూడో తీర్మానం, సమూయేలు ఒక తీర్మానం చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12:23. మొదటి సమూయేలు గ్రంథం 12:23. సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలు పక్షమున మానక ప్రార్థించుటకు సమూయేలు తీర్మానం. సమూయేలు గ్రంథం 12:23, ఇశ్రాయేలు పక్షముగా మానక ప్రార్థించుటకు సమూయేలు తీర్మానం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సమూయేలు చూడండి ఏమంటున్నాడు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలులారా నేను కానీ మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతా. చూసారా? సమూయేలు ఇతరుల కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అందరు చెప్పండి, సమూయేలు ఇశ్రాయేలుల కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆయన అంటున్నాడు ప్రార్థన చేయకపోతే కూడా ఏంటంటే పాపం. ఈరోజు ఎప్పుడన్నా నువ్వు ఆ తీర్మానం చేసుకున్నావా, నేను నా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి, నా బంధువుల కోసం ప్రార్థన చేయాలి, నా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి, నా ఊరు ప్రజల కోసం ప్రార్థన చేయాలి, నా సంఘస్థుల కోసం ప్రార్థన చేయాలి, నా దేశం కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, మించి నా శత్రువుల కోసం కూడా నేనేం చేయాలి? తీర్మానం చేసుకున్నావా? మంచి బాధ్యత ఏంటో తెలుసా? మనం అనేకుల కొరకు ఏసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏసయ్య, నేను ప్రార్థన చేస్తున్నా, పరాల వాళ్ళు రక్షించు ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నా, పరాల వాళ్ళకి సహాయం చేయి ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నా, పరాల వాళ్ళని నీ యొద్దకు ఆకర్షించుకో ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నాను, రోగులు చాలామంది ఉన్నారు ప్రభువా, అనారోగ్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కష్టాల్లో చాలామంది ఉన్నారు, బాధల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ భారం నా భారంగా చూడయ్యా, అయ్యా వాళ్ళ పాపము నా పాపంగా చూడు, క్షమించయ్యా, వాళ్ళ కోసం నేను వేడుకుంటున్నాను అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇతరుల కోసం చేశారా లేదా? ఏసయ్యా సిలువ మీద మొట్టమొదట మాట ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో అన్నాడా? రెండోది, నేడు నీవు నాతో పరదేశిలో. ఏసయ్య చూసారా, సిలువ మీద కూడా పక్కనోడి కోసం ఆలోచించాడు. మనమండి, మన ప్రార్థన అంతా ఎలా ఉంటుంది తెలుసా? మన కోసమే, మన స్వార్థం కోసమే. ప్రభువా నాకు ఇవ్వు ఇవ్వు, ప్రభువా నాకు లోటు తీర్చు, నాకు అన్నీ ఇవ్వు 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 ఇవ్వు. నిజంగా ఆలోచించండి, మన ప్రార్థనలు అన్నీ అయ్యే ఏంటి? ఇవ్వు ప్రభువా, ఇవ్వు 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 అనేగా మన ప్రార్థన అంతా తెలుసా? అగూర్ అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో,
30 అధ్యాయంలో మీకు కనిపిస్తాడు. సామెతలు 30 చదివితే మీకు కనిపిస్తాడు అగురు. ఆయన రాశాడు జలగం చూశారు ఎప్పుడన్నా? చూసారా లేదా? ఏమా జలగం చూసారా లేదా? జలగకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఎంతమంది కూతుళ్ళు? కొడుకులు కాదు, జలగకి ఇద్దరు కూతుళ్ళు కదా. మాకు ఒక అన్న మన ఇంటికి వస్తే నేను అన్నని అడిగా, అన్న మీకు పిల్లలు ఎంతమంది అని. ఆయన చమత్కారంగా చెప్పాడు 2+2 అని. ఏంటి 2+2 అంటే ఏంది అర్థం? ప్లస్లు ఎవరు అంటే మీకు తెలుసు అన్నమాట. ప్లస్లు ఎవరు? కొడుకులు. మైనస్లు అంటే నాకు అర్థమైంది కానీ ఎందుకు ప్లస్లు అంటే కట్నం తెచ్చేవాళ్ళు అంట. ఏంది ప్లస్లు అంటే ఏంటి? కట్నం తెచ్చేవాళ్ళు. మైనస్లు అంటే డబ్బులు. ఇప్పుడు చెప్పండి జలగకి ఎన్ని ప్లస్లు ఎన్ని మైనస్లు? 2 మైనస్లు. అది విషయం. ఆ జలగకి 2 కూతుళ్ళు, 2 కూతుళ్ళు. ఆ కూతుళ్ళు చూడండి పేర్లు ఏమున్నాయి? ఏం పేర్లు అయ్యి? ఇమ్ము. ఇప్పుడు మనం సహజంగా 2 పుడితే పెద్దోడా చిన్నోడా అంటాం, అవునా కాదా? పెద్ద చిన్న అంటాం, అవునమ్మా కాదా? అవును కదా. ఇప్పుడు ఒకదానికి ఇమ్మని పెట్టారు, ఇంకో దానికి వేరే పేరు ఏం పెట్టచ్చు? ఇవ్వటం. ఇంకొకటి తీసుకోవటం అంటే బాగుండేది కదా, అట్టేం పెట్టలా. ఏమని పెట్టారు? మొదట తీసుకోవటమే. అంటే జలగ ఒకదాన్ని పట్టినప్పుడు రక్తం తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు చాలదు, ఇక చాలా అందో. ఏ రోజైతే రక్తం పీల్చడం మొదలుపెట్టిందో తాగుతానే ఉంటుంది అది. అందుకే అది సాగుతానే ఉంటుంది, అది చాలు అనదు అది. చూసారా? అందుకే మనం కూడా ఆ జలగ కూతుళ్ళు ఎవరంటే మనమే. దేవుణ్ణి అలాగే అడుగుతాం, ప్రభువా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేదాకా నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రోజైనా పొందిన వాటిని బట్టి దేవుడు కొందనాలు చెప్పావా? ఏ రోజైనా ఇంతవరకు దేవుడు నీకు చేసిన మేలుల ఉపకారాలన్నింటిని బట్టి దేవుడు పాదాల చెంత వందనాలు చెప్పావా? అయ్యా నువ్వు చేసిన కార్యాలకు నేను అపాత్రున్నని దావీదులాగా ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించి గణపరిచావా? ఈ పని మనం చేయలా. ఆలోచించండి, జలగకి 2 కూతుళ్ళు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఏం చేయాలి తెలుసా? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఏసై చేసింది అదే. మనం సమూయేలు అంటున్నాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది పాపం అవుతుందని. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఇతరుల కోసం. ఎందుకు తెలుసా? ఇతరుల భారం మన భారంగా, ఇతరుల యొక్క శ్రమ మన శ్రమగా, ఇతరుల యొక్క కష్టం మన కష్టంగా మనం తీసుకుందాం. కాబట్టి మనం ఇంకో తీర్మానం కూడా చేద్దాం, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చూడండి 4వ తీర్మానాన్ని ఒక ఆయన చేస్తున్నాడు. ఈ తీర్మానం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో. పరిశుద్ధత కొరకైన దావీదు తీర్మానం. పరిశుద్ధత కొరకైన దావీదు తీర్మానం చేశాడు. పరిశుద్ధత కొరకు ఏంటో చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచకూడదని దానియేలు ఉద్దేశించి, బబులోని చెరలో ఉన్నాడు దానియేలు, యవనస్తుడు 17 ఏళ్ళలోపు వయసు. అయితే దానియేలుకి అతని టీం అందరు సెలెక్ట్ అయ్యారు రాజు కొలువులో పనిచేయటానికి. ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఆ ట్రైనింగ్లో వీళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటంటే రాజుగారు తినే భోజనం, రాజుగారు తాగే పానీయం. రాజుగారు టేబుల్ మీద ఏ ఫుడ్ అయితే ఉంటుందో ఈ యవనస్తులకు కూడా అదే ఫుడ్ ఇస్తున్నారు. రాజుగారు ఏం తింటాడు? రాజుగారి టేబుల్ మీద ఏముంటాయమ్మా? అన్నీ ఉంటాయి. యవనస్తులకు ఒక ఆశ ఏంటది? అన్నీ టేస్ట్ చేయాలి, తిందామన్న ఆశ. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, అన్నీ తినచ్చుగా వీళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే రాజుగారు బబులోని చెరలో వాళ్ళ భయంకరమైన విగ్రహాలు అక్కడ, వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారికి వండింది, రాజుగారు తాగే పానీయం ముందు తీసుకెళ్ళి దేవతలకు పెట్టి ఆ తర్వాత రాజుగారికి పెడతారు, రాజుగారి తర్వాత వీళ్ళ కొట్టిస్తారు. అంటే ముందు ఎవరికి అర్పిస్తారు దాన్ని? ఇలా తెలుసా సంగతి? అందుకే దేవతలకు అర్పించింది మేము తినము. మేము ఎవరమో తెలుసా? జీవము కలిగిన దేవుని పిల్లలం. మా దేవుడు రోషం కలిగిన వాడు,
పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయన నివాస స్థలం. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అందుకే రాజుగారు భోజనం మాకొద్దు, రాజుగారు తాగే పానీయం మాకొద్దు అని ఎవరైతే వాళ్ళ మీద ఇన్ఛార్జ్గా ఉన్నాడో, వాళ్ళ మీద పరిపాలకుడుగా ఉన్నాడో అతనికి చెప్పారు, అయ్యా మేము తిందలుచుకోలేదు, మాకొద్దు, ఇవి తింటే మేము అపవిత్రమవుతాం, వద్దు మాకు ఇవ్వద్దు అంటే ఆయన అన్నాడు, మరి ఏమి ఇవ్వాలి మీకు? ఈ సంగతి రాజుగారికి తెలిస్తే నన్ను చంపుతాడు. అయ్యా 10 రోజులు చాలు, 10 రోజులు మేము కూరగాయలు తింటాం, 10 రోజుల తర్వాత మిగతా రాజుగారు భోజనం తిన్న వారి ముఖాలు, కూరగాయలు తిన్న మా ముఖాలు చూడండి, ఎవరి ముఖాలు బాగుంటే అప్పుడు చూడు, ఒకవేళ మా ముఖాలు బాగోపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తామని 10 రోజులు వీళ్ళు కూరగాయలు తిన్నారు. రాజుగారు తిన్న భోజనం టేబుల్ మీద నుంచి తిన్నా వాళ్ళని 10 రోజులు కూరగాయలు తిన్నా దానియలు షడ్రకు మేషకు అభ్యర్థులు వాళ్ళ ముఖాలు చూశారు, ఎవరి ముఖాలు బాగున్నాయి అందరు చెప్పండి, ఎవరి ముఖాలు కదా దానియలు షడ్రకు మేషకుల ముఖాలు మీకు 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళ ముఖాలు చాలా తేజస్గా అందంగా కనిపించాయి. ఇంతకీ వాళ్ళ మీద ఎవరి తేజస్సు వచ్చింది? దేవుని తేజస్సు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత కొరకు వారు నిలబడ్డారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. ఈరోజు పరిశుద్ధతలో రాజీ పడద్దు. మనం చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడతాం, చిన్న చిన్న విషయాలకు రాజీ పడతాం, చిన్న చిన్న విషయాలకు కాని వారితో సాంగత్యం పెట్టుకుంటాం, చిన్న చిన్న విషయాలకు అనవసరమైన స్థలాలకు వెళ్తాం, చిన్న చిన్న విషయాల్లో మనం కాని పనులు చేస్తాం. జాగ్రత్త, పరిశుద్ధత, క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉంటాడు, పరిశుద్ధత లేకపోతే క్రైస్తవుడు కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 5వది చూడండి, 5 అపోస్తలుల పౌలు చేసిన తీర్మానం, ఫిలిప్పీ పత్రిక 1:21, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆయన తీర్మానం చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 అపోస్తలుల పౌలు అందరికన్నా పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో అందరికన్నా విద్యావంతుడు, అంత చదువుకున్న ఆయన యేసు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి చివరికి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే, అంటే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా, ఇక జీవించేది నేను కాదు, నీతికి సాధనాలుగా అప్పగించా. అపోస్తలుల పౌలు చాలా ధనవంతుడు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, పరిసయుడు, ఆయన యూదుల మతనిష్ట గరిష్ట కలిగిన వాడు, 8వ దినాన సునతి చేయబడ్డాడు, ఆయన బెన్యామిను గోత్రంలో పుట్టి పరిసయుడై ధర్మశాస్త్ర పండితుడై గమనీయులు పాదాల యొద్ద విద్య నేర్చుకొని ఏథెన్స్, ఆయన ఆ దినాల్లో 3 ప్రదేశాల్లో యూనివర్సిటీలు ఉండే అపోస్తలుల పౌలు అతడు చదువుకునే టైంలో 3 చోట్ల యూనివర్సిటీలు ఉండే, మొట్టమొదటి యూనివర్సిటీ రోమ్ నగరంలో ఉండేది, 2వ యూనివర్సిటీ ఏథెన్స్ పట్టణంలో ఉండేది. గ్రీక్ ఫిలాసఫర్స్ మీకు గుర్తున్నాడా? ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా, సోక్రటీస్ వీళ్ళందరూ గ్రీక్ ఫిలాసఫర్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ వేదాంత విద్యను ఎక్కడ పూర్తి చేశారు వాళ్ళ ఫిలాసఫీని అంటే వాళ్ళు ఏథెన్స్ యూనివర్సిటీలో చేశారు. 3వ యూనివర్సిటీ ఎక్కడుందంటే తార్సస్, తార్సులో ఉంది. అపోస్తలుల పౌలు అదే పట్టణం వాడు. 3 యూనివర్సిటీలు, రోమ్ నగరంలో 1, ఏథెన్స్లో 1, తార్సులో 1. ఆ తార్సులో గమనీయులు దగ్గర ఈయన పిహెచ్డి చేశాడు ధర్మశాస్త్రంలో. చాలా గొప్ప పండితుడు. ఆయన అంటున్నాడు, నాకేవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా నేను ఎంచుకున్నాను. నా నిమిత్తం క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, క్రీస్తు కొరకు నేను ఏది చేసినా తక్కువే. అంతకంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే. మనమండి ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం? 6వ తీర్మానం, తన ప్రజలైన యూదులను రక్షించుటకు నేను నశించేదనని ఎస్తేరు తీర్మానం. ఎస్తేరు గ్రంథం 4:14, ఎస్తేరు గ్రంథం 4:17, ఎస్తేరు గ్రంథం 4:17, తన ప్రజలైన యూదులకు రక్షించుటకు నేను నశించేదను అని ఎస్తేరు తీర్మానం చేసింది. ఎస్తేరు రాణయింది, ఒక శాసనం చేయబడింది. శోషణ కోటలో 187 సంస్థానాల్లో యూదులందరినీ సమూలంగా నాశనం చేయాలి అన్న శాసనం చేయబడింది. ఈ శాసనము ఎస్తేరుకి వినబడింది. ఎస్తేరు పినతండ్రి కబురు చేశాడు, ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇదిగో యూదులు మరణ శాసనము కింద ఉన్నారు, నీవు రాజుతో మాట్లాడితే సరే, లేకపోతే యూదులందరూ మరణ శాసనం కింద ఉన్నారు అనగానే ఆమె కబురు చేసింది, అయ్యా నేను రాణినే నిజమే, అయితే రాజు పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, ఇప్పటికీ రాజు నన్ను పిలిచి నా ముఖం చూసి 30 రోజులైంది ఇంతవరకు రాజు పిలవలేదు, ఒకవేళ రాజు పిలవకుండా నేను వెళ్తే రాజు మరణశాసనం శిరఛేదనం చేస్తాడు, నేనేం చేయాలని కబురు చేసిందామా. నిజం ఆలోచించాను, ఆ దినాల్లో శోషణ కోట పారసీకులు ఆ దినాల్లో చాలా భయంకరమైన శాసనాలు వాళ్ళే,
రాజు పిలిస్తేనే రాణిగారు వెళ్ళాలి. రాజు పిలవకుండా వెళ్ళిందనుకోండి, అమ్మో చాలా ప్రమాదం, మరణశిక్షకు అప్పగిస్తారు. అయితే ఎస్తేరికి సంగతి తెలిసి కూడా తన ప్రజల నిమిత్తం, తన ప్రజల పక్షముగా, మరణ శాసనము కింద ఉన్న ప్రజలను రక్షించడానికి ఆమె తీర్మానం చేసింది. నేను నశించిన, నేను చచ్చిపోయినా పర్వాలా, నా ప్రజలను మటుకు నేనేం చేయాలి, రక్షించాలి అని రాజుగారు పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రాజు చాలా కఠినుడు. అయితే అద్భుతం, ఎస్తేరును చూడగానే ఆయనకి దయ కలిగాను అంటున్నాడు. ఎస్తేరు నీ కోరిక ఏమిటి, నేను నీ కోసం ఏం చేయాలి, నా రాజ్యంలో సగం మట్టుకని ఇమంటావా అన్నాడు. అంత దయ ఎవరు కలిగించారు, దేవుడే కదా. నిజమే, దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుని కొరకు నిలబడాలన్న దీక్ష, దేవుని కొరకు నిలబడాలన్న ఆశ, ఆ శక్తి, అపేక్ష, తృష్ణ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీ కోసం ఆయన పనిచేస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. చివరిగా ఏడో తీర్మానం, యెహోషువా చేసిన తీర్మానం, 24వ అధ్యాయం యెహోషువా గ్రంథం 15వ వచనం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువా తీర్మానం. యెహోషువా ఏమని తీర్మానం చేశాడు చూడండి, అంటున్నాడు నేనును నా ఇంటి వారము యెహోవాను. అందరు చెప్పండి, నేనును నా ఇంటి వారం యెహోవాను సేవి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపించాడు. మోషే కనుచూపు మేరల్లో వచ్చిన తర్వాత మోషే నెబో పర్వతం దగ్గర, పిస్కా కొండ దగ్గర, దాదాపు పొలిమేరల్లో, కానాను పొలిమేరల్లో మోషే చనిపోయాడు. ఇప్పుడు నాయకత్వం ఎవరి చేతుల మీదకి వచ్చింది, యెహోషువా. యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కానాన్లోకి వెళ్ళిపోయారు. యెహోషువా దేవుడిచ్చిన లెక్కల ప్రకారం గోత్రాల వారీగా 12 గోత్రాలకు భూమిని పంచిపెట్టాడు. అయితే ఇశ్రాయేలీయులకి తన ముగింపు పాఠం, వీడ్కోలు పాఠం, వృద్ధుడైపోయి ఇక చనిపోయే ముందు 110 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు ఆయనకి. ఆయన ఇశ్రాయేలీకి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా వినండి, దేవుడు మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు మీ ముందు ఒక తీర్మానం చేస్తున్నాను, మీరు మీకోసం నిలబడిన దేవుణ్ణి, మీకోసం అద్భుతాలు చేసిన దేవుణ్ణి మీరు సేవిస్తారా, లేకపోతే మీరు చాలామంది దేవతలను మీ దారి ప్రయాణంలో మీరు చూశారు, మీరు దేవతలను పూజిస్తారా, మీకోసం అద్భుతాలు చేసిన దేవుణ్ణి పూజిస్తారా అని తీర్మానం చేసి అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా సేవించినా కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను. ఈరోజు నీ తీర్మానం అదేనా, నీవు నీ ఇంటి వారు, నీవు నీ కుటుంబ సభ్యులు, నీవు నీ పిల్లలు, నీవు నీ ఇరుగు పొరుగు వారు యెహోవాను సేవించాలి. అర్థమైందా, ఎవరిని సేవించాలి చెప్పండి, మనం యెహోవాను జీవితకాలం అంతా యెహోవాను సేవించాలి. ఆయన తీర్మానం చూడండి, ఊరు యవ్వనస్తున్నప్పుడు ఏ తీర్మానం మీద ఉన్నాడో, నడివయసులో ఉన్నప్పుడు ఏ తీర్మానంలో ఉన్నాడో, వృద్ధుడైనా కూడా అదే తీర్మానం అంటున్నాడు, నేను నా ఇంటి వారం యెహోవాను ఈ తీర్మానం చేసుకున్నాం. ఇంతకీ మరొక ప్రశ్న, నీ తీర్మానం ఏమిటి ఈరోజు, ఈ స్థలమును విడిచిపెట్టబోయే ముందు ఆ తీర్మానం చేసుకోండి. దేవుని కొరకైన తీర్మానం, ఆసక్తి కలిగిన తీర్మానం, పట్టుదలతో కూడిన తీర్మానం, రోషం కలిగిన తీర్మానం, తెగువ కలిగిన తీర్మానం చేయండి. ఆ తీర్మానం మీద నిలబడండి, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. దేవుడి మాటలను మన కొరకు ఆస్వాదించును.